నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, అనకాపల్లి జిల్లా ఎలమంచల నియోజకవర్గంలో ముస్తాబవుతున్న గరనాదులు అచ్యుతాపురంలో ఈ నెల 7వ తేదీన వినాయక చవితి సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక అలంకరణ చేసిన వేదికలు కొలువు తీరేందుకు వివిధ రూపాల్లోని గరనాదులు తరలి వెళ్తున్నారు. హరిపాలెం, చోడపల్లి వినాయక విగ్రహాలకు తయారు చేసే 6 కంపెనీలు ఉన్నాయి. వివిధ గ్రామాల్లో నుండి వచ్చిన కస్టమర్లకు వారికి నచ్చిన గణపతి విగ్రహాలు ముందుగా ఆడి తీసుకుని నమూనా మేరకు ఇక్కడ కళాకారులు విగ్రహాలను సిద్ధం చేస్తారు. 3 అడుగుల విగ్రహం నుండి 15 అడుగుల విగ్రహం వరకు ఇక్కడ కళాకారులు వారికి కావాల్సిన రంగుల్లో విగ్రహాలను సిద్ధం చేస్తారు. కోవిడ్ సమయంలో అధికారులు విధించిన నిబంధనలు కళాకారులు తీవ్రంగా నష్టపోయారు. తిరిగి గత 7 ఏడాది నుండి విగ్రహాల విక్రయం ఊపందుకుని చవితి రోజు నాటికి విగ్రహాలన్నీ అందజేస్తామని అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామంలో కాజులూరు బాలకృష్ణ చిన్న విగ్రహాలదారులు తెలిపారు. విగ్రహాలన్నింటికి తుదిమెరుగులు దిద్దుతున్నట్లు తెలిపారు. నుంచి ఇది స్టార్ట్ చేస్తామండి. ఇది మా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన వారసత్వంగా మేము చేస్తున్నాం. మేము ఎంత చదివినప్పటికీ కూడా ఈ సీజన్ రాబోడికి మేము పూర్తిగా దీంట్లో నిమగ్నమైపోతాం. తర్వాత ఇంక ఒక రోజు ఉంది, మేమైతే చాలా పెట్టుబడి పెట్టేసాం. ఇప్పుడు వచ్చే సగం కూడా సేల్ అవ్వలేదు. ఇంకంతా వినాయకుడి మీద భారం వేసి మేము ఇది చేస్తున్నాం. చాలా ఎక్కువ సరుకుందండి, ఒకసారి చూసిందండి. మొత్తం మాతో పాటు మా తల్లిదండ్రులు మా పిల్లలు అందరూ కూడా ఇదే వృత్తిగా బతుకుతున్నాం అండి. ఇంకేమైనా తెలియవలసి ఉంటే అందరికీ ఈ అచ్యుతాపురం కావడపల్లి గ్రామం వస్తారని మనం అనుకుంటున్నాం.